అప్పుడు కూడా వచ్చినాయి అని తెలుస్తోంది, చదువుతున్నాను, సాధన చేస్తున్నాను, అక్కడి నుంచి రాత్రి పగలు మెడిటేషన్ అవే చేస్తున్నాను, కానీ నాకు ఎంత బ్రెయిన్లో వచ్చినాయో అర్థం చేసుకోలేను నేను. అప్పుడు మా అబ్బాయి ఒకటి ద్వారా స్వామి శివానంద పుస్తకం తీసుకొచ్చాడు, చదువు ఇది. నేను అన్నాను, ఇంకా నాకు అంత ఇంగ్లీష్ బాగా రాదు, యోగ సాధన నీకు అన్నీ తెలుస్తాయి, సరే వెంటనే చదవడం మొదలుపెట్టాను. ఇంకా మీ అబ్బాయి ఇంగ్లీష్ పుస్తకం తెస్తే ఏమన్నారు? స్వామి శివానంద పుస్తకం ఈ చదువు నీకు బాగుంటుంది అన్నాడు, యోగ పుస్తకం. నేనేమన్నాను, నాకు లోపల తెలిసినా అర్థం కాల, నాకు అంత ఇంగ్లీష్ రాదు, యోగా అర్థం కాదన్న, అది దేవుడు అన్నమాట వాడు వాయిస్తో, నీకు యోగా తెలుస్తుంది, ఇంగ్లీష్ వచ్చు నీకు, నువ్వు చదవక్కర్లేదు, ఓన్లీ చూడు, అది దేవుడు ముక్కలంత పుస్తకం ముట్టుకుంటే చాలు నీకు అన్నీ వచ్చేస్తాయి. అట్లా రెండు మూడు సార్లు చెప్పాక అప్పుడు చదివాను, చూస్తే అది దేవుడు, ఇక్కడ చదవాల్సిన పని లేకపోయింది. ఏది ఎక్కడో ఒక బోర్డు తప్పితే ఏది ఎటువంటి ఎవరు రాసిన పుస్తకమైనా సరే ఒక్క నిమిషం చూస్తే అర్థమైపోయేది. అప్పుడు అనుకున్న బ్రెయిన్లో అంటే ఈ జన్మలో చదవలసిన అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి కదా, అందుకని హోల్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఇక అక్కడి నుంచి సాధన చేసుకుంటూ పోయేదండి, రాత్రి పగలు ఏ పుస్తకం తీసినా అర్థం కావాల్సిన పని ఏమీ ఉండేది కాదు. ఆ స్వామి శివానంద పుస్తకాలే చదవటం, కొన్ని యోగ శాస్త్ర ఇవి తెలుసుకోవటం, ఫాలో అవుతూ వెళ్ళాను. బహుశా 1 ఇయర్ ఎంతవరకు ఫాలో అయ్యానో, ఆ 1 ఇయర్ ఆరు నెలల్లో నాకు తెలుసు, మళ్ళీ మాకు వరంగల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఢిల్లీ టు వరంగల్? ఢిల్లీ టు, అంటే ఇది కూడా భగవంతుడిదే. సార్ ఏం చేసేవారమ్మా? ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేసేవాళ్ళు, అసిస్టెంట్ ఇంజనీర్గా. దానివల్ల దేశం మొత్తం తిరిగేవాళ్ళు? అంటే ఎక్కువ తిరగలేదు, కానీ ఎక్కడ ఆయన బాగానే తిరిగేవాళ్ళు, నన్ను కూడా రమ్మనేవాళ్ళు, కానీ వెళ్ళేదాన్ని కాదు. కర్నూలులో 15 ఇయర్స్ టూర్లు దేశం అంతా తిరిగేవాళ్ళు, కానీ నాకు గుళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు వరంగల్ ట్రాన్స్ఫర్, అది కూడా భగవంతుడి చేసింది, అర్థమైంది. అప్పుడు ఇది ఎందుకంటే కొన్ని మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం, అప్పుడు మాకేమి ప్రాపర్టీలు అవి లేవు, ఈ మిగతా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులకి అడ్మిషను, ఈ ప్రాపర్టీస్ అనేకమైనవి వాళ్ళే ఆలోచించి గురువులు ఎవరో చేసి ఉంటారు, అవన్నీ అరేంజ్ అయిపోయినాయి. ఆధ్యాత్మికంగా ఉంటూనే భౌతికంగా చేయొచ్చు అని నిరూపించడం కోసం ఈ రోలు ఇచ్చారు, దేవుడు చెప్పాడు కొంత కొంత. అట్లా నేను సాధన చేసుకుంటూ పోతున్నాను. 1 ఇయర్ దాదాపు ఎంతో వరంగల్కి వెళ్ళేప్పటికి ఓ రోజు స్వామి 2 టైమ్స్ స్వామి శివానంద దర్శనం ఇచ్చారు. ఐఎమ్ నాట్ యువర్ గురు, ఆయనే గురువుగా అనుకున్నాను అప్పుడు, నేను చాలా నచ్చారు, అవి ఫాలో అవుతూ పోయేది.